గణిపల్లి శ్రీనివాసరావు రిలీజ్ అయిన డే ఉంది. ఇది చాలా హ్యాపీ డే ఫర్ గణిపల్లి శ్రీనివాసరావు అండ్ నాకు, నా ఫ్రెండ్ భూషి వెంకటరావు గారికి, మరి నా మిత్రుడు పిచ్చుక శ్రీనివాసరావుకి. మనము ఈ కేసులో 1 ఇయర్ నుంచి చాలా కష్టపడము, మీకు అందరికీ తెలుసు. తెలుసా, ఈరోజు న్యాయం గెలిచింది, అబద్ధం ఓడిపోయింది. తెలుసా, ఈ రోజు నుంచే ఈ న్యాయ పోరాటం కంటిన్యూ ఉంటుంది, ఈ రోజుకి ఇక్కడ ఆగదు. తెలుసా, ఈ కేసులో మన గణిపల్లి శ్రీనివాసరావు మీద ఉన్న మచ్చని కడిగేసి భారం నా మీద ఉంది. ఆ మచ్చ తీసే వరకు ఈ కేసు మీద నేను పోరాటం చేస్తాను. తెలుసా, ఈ ఫ్యామిలీకి నాకు, ఈ ఫ్యామిలీకి నాకు అడ్వకేట్ క్లయింట్ సంబంధం కాదు, ఒక ఆత్మ సంబంధం. తెలుసా, ఆ ఫ్యామిలీకి గణిపల్లి సావిత్రి అమ్మ నా పిన్ని గారు, గణిపల్లి శ్రీనివాసరావు నా చిన్న బ్రదర్, ఓకేనా? వాళ్ళ గణిపల్లి తాతారావు కూడా నాకు బాబాయ్ లాగారు. ఇక నా ఆత్మ ఫ్రెండ్ భూషి వెంకటరావు కూడా చాలా దీంట్లో కష్టపడాడు. నా పిచ్చుక శ్రీనివాసరావు కూడా చాలా కష్టపడాడు దీంట్లో. ఎస్పెషల్ దళిత సంఘాలు కూడా చాలా కష్టపడాయి, వాళ్ళకి కూడా చాలా చాలా ధన్యవాదాలు. దీంట్లో మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి కూడా, ఫారూక్ షిబ్లీ గారు కూడా చాలా ఇది చేశారు. దీంట్లో మనం ఎంత కృషి చేసామో మీకు అందరికీ తెలుసు. ఈ సిచ్యువేషన్లో మీరు అర్థం చేసుకోండి, దళితులు ముస్లిం ఒక యూనిటెడ్గా ఉంటే మనం ఎంత ఫైట్ చేయవచ్చు. డబల్ తెలుసా, 1+1=2 ఎలా ఉంది. ఇక్కడ దళిత ముస్లిం కలిసి పనిచేస్తే మనం ఒక పవర్ఫుల్గా ఉంటాము, ఒక ఏదైనా మనం సాధించవచ్చు. ఒక్క సంవత్సరంలో సాధించేది 6 నెలల్లో సాధించామని ఈరోజు అనుభవం వచ్చింది మనకు. సార్ డే 1 నుంచే ఎప్పుడు 25 అక్టోబర్ 2018కి గణిపల్లి శ్రీనివాసరావు అరెస్ట్ అయితే 26 అక్టోబర్కి సాయంత్రం నేను వచ్చి గణిపల్లి శ్రీనివాసరావు వకాలత్నామా తీసుకున్నాను. గణిపల్లి శ్రీనివాసరావు వకాలత్నామా ఇచ్చేసప్పుడు జైల్లో ఉన్న హయ్యర్ అథారిటీ కూడా అతనికి అష్యూరెన్స్ ఇచ్చారు, నువ్వు మంచి లాయర్ని నిర్ణయించుకున్నావు శ్రీనివాసు, వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్. దీంట్లో ఎస్పెషల్ రాహుల్ గారు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీ జైలర్, దీంట్లో డిఎస్పీ వెంకటేశ్వర్లా గారు అండ్ జైలర్ మహేష్ గారు అండ్ మధుబాబు గారు కూడా ఒక చిన్న పిల్ల, ఒక చిన్న బాబులాగా అతను జైల్లో చూశారు. ఎప్పుడు ఏది ఇది చేయలేదు ఆయన. మొన్న నిరాహార దీక్ష 1 వీక్ చేస్తే కూడా అసలు జైల్లో ఎప్పుడు అలౌ చేయరు. కానీ ఇతని సిచ్యువేషన్కి వాళ్ళు ఏమంటారు, సానుభూతిగా ఉండి, సింపతిగా ఉండి దాన్ని కూడా కంటిన్యూస్ చేయడానికి వారు పర్మిషన్ ఇచ్చారు. దానికి కూడా మనము హ్యాట్స్ ఆఫ్ చేస్తాం, దానికి కూడా మనం ధన్యవాదాలు చెప్తాం సార్. బయట శ్రీనివాస్కి సెక్యూరిటీ ఇవ్వాలి, అది రాజా ధర్మం. సలీంకి సెక్యూరిటీ ఇవ్వాలి, అది రాజా ధర్మం. భూషి వెంకటరావుకి సెక్యూరిటీ ఇవ్వాలి, రాజా ధర్మం. నా చెల్లెలకి, నా అక్కలకి, మీకి అందరికీ ఇవ్వాలి, అది రాజా ధర్మం. జగన్మోహన్ రెడ్డి కాన్స్టిట్యూషన్ ఆఫ్ హెడ్ ఆయన సెక్యూరిటీలో అందరు మనం ఉంటాం. మనకి ఏదైనా అయితే అతని మీదనే మనము నెట్టేస్తాం, ఓకేనా? చెప్పండి. ఇప్పుడు ఎందుకు శ్రీనివాస్ సెక్యూరిటీ కావాలంటున్నారు? ఎవరికి సెక్యూరిటీ అవసరం లేదు, మాకు సెక్యూరిటీలా ఉన్నాం మనం అందరూ. తెలుసా, 5 కోట్ల జనాలు సెక్యూరిటీలా ఉన్నారు. ఏదైనా అయితే దీంట్లో ఫస్ట్ A1 జగన్మోహన్ రెడ్డి, A2 ఎవరికైనా చేద్దాం మనం, ఓకేనా? సలీం గారు, మన గురుగారు ముందు, అబ్బాయిని ముందు పెట్టండి, అబ్బాయిని వాళ్ళ ఫ్యామిలీ అందరిని పెట్టండి. సార్ మీరు వచ్చండి. సలీం గారు అన్నా కొంచెం వెనకరానా అన్నా. సలీం గారు వాళ్ళిద్దరిని పెట్టండి, వాళ్ళ ఫాదర్ని, వాళ్ళ ఫాదర్ని అలా పెట్టండి, ముందుకు వద్దు అన్నా. కొంచెం మీరు వెనక్కి జరగండి, మీరు జరగండి, ఇంకా మేము జరగలేము. సలీం గారు వాళ్ళ ఫాదర్ కనబడి, వాళ్ళ ఫాదర్ని ముందు రమ్మని చెప్పండి. మీరు జరగాలి బాబా, వాళ్ళు ఉండే జరగాలి పక్కకే. శ్రీనివాస్ ఎలా చూడు, మీరు వచ్చారు బాబా, ఒక్క నిమిషం చెప్పండి. ఎవరిన 100 క్వశ్చన్ అయితే అడగండి,
150 కూడా జవాబిస్తాను నేను. సలీం భాయ్ దేనికన్నా రెడీ? శ్రీనివాస్ ధన్యవాదాలు చెప్తాడు. అన్ని సంఘాల నాయకులకి అలాగే మీడియా వారికి కూడా అలాగే నాకు బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. అన్య జనకాలం ప్లీజ్ కొద్దిగా వెనక్కి. సార్ మీరు లేవండి, సార్ మీరు లేవండి ఒకసారి. నువ్వు చూసుకుని వెళ్ళాలి కదా, వాళ్ళు నిన్ను గెంటుతాను అప్పుడు అంత ఎత్తున్నావు నాకంటే ఎత్తు. ఓకే ఓకే జరగాల ఇంకా అయిపోయినా ఉన్నది మీరే కదా, ఇప్పుడు దాకా తీసిన చాలు కదా, కొంచెం వైట్ అవచ్చుగా వస్తే ఏమవుతుంది అంటే ఏమొద్దొస్తే ముందుగా సలీం గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. వాళ్ళు ఆ నాన్నగారు చేత పెట్టండి, జనరల్ మనడుకుంటది కెమెరా కల్పించండి, నాన్నగారు కల్పించండి, జనరల్ ఉంటుంది కొంచెం కొంచెం కింద సలీం గారు కొంచెం కింద పెట్టాను, కొంచెం కింద పెట్టాను నాన్నగారు, మీ నాన్నగారు వాళ్ళు ఇద్దరు కలుసుకోండి తండ్రి కొడుకు అన్న కొంచెం కింద పెట్టాను అన్న కొంచెం కింద పెట్టాను. రాజు అదే నా కొంచెం వెనకరానా రాజుగారు కనిపించట్లా, మీరు కొంచెం వెనకరండి అన్న, మీరు కొంచెం వెనకరండి అన్న. సలీం గారు మాట్లాడతాం, సలీం గారు గట్టి మాట్లాడండి, సలీం గారు గట్టి మాట్లాడండి, మాట్లాడండి గట్టి మాట్లాడండి సలీం గారు, లోకల్ మీరు మాట్లాడండి. శ్రీనివాసరావు గారిని శ్రీనివాసరావు గారి ముందు రాజుగారు కొంచెం అన్న కొంచెం వెనక ఒక 2 మినిట్ సైలెన్స్ ప్లీజ్. తీరా బ్యాక్ పెయిన్ ఉంది నాకు, తప్పదు అదే మాట్లాడను అన్న. మాట్లాడు ఏంటి సలీం గారు మాట్లాడు.